ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీకి అనుగుణంగా పోస్టుల వారీగా పే స్కేల్స్ రూపకల్పన డిఏ బకాల్ చెల్లింపులకు సంబంధించి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా పే స్కేల్స్ అన్ని కూడా సక్రమంగా ఉండాలి ఖచ్చితంగా లాస్ట్ పీఆర్సీ కన్నా ఫిట్మెంట్ ఎక్కువగా ఉండాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న డబ్బెల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కరస్పాండింగ్తో కోతలు పదవ పిఆర్సిలోని పోస్టుల స్కేళ్లను ఆధారంగా చేసుకుని లెవెన్త్ పిఆర్సీ కొత్త స్కేల్ అయితే రూపొందించారు ఇప్పుడు పన్నెండో పిఆర్సీ పదకొండో పిఆర్సీ సిఫార్సును చేసిన పోస్టుల వారీగా స్కేళ్ల ఆధారంగా పనిచేయాల్సి అయితే ఉంటుంది అయితే ప్రభుత్వం ఆ పోస్టుల వారీ స్కేళ్లను అడాప్ట్ చేసుకోలేదు సో వాటి స్థానంలో కరస్పాండింగ్ స్కేళ్లను ఆమోదిస్తూ అప్పట్లో జీవో ఇచ్చింది కరస్పాండింగ్ స్కేల్స్లో కొందరు ఉద్యోగులకు పెరగాల్సిన వేతనాలు పెరగవు అలాగే పోస్లవారీ వారీ స్కేల్స్లో ఇంక్రిమెంట్లు కలుస్తాయి అదే కరస్పాండింగ్ స్కేల్లో అయితే ఇంక్రిమెంట్లు అయితే ఉండవండి దీంతో ఉద్యోగులు ఇంక్రిమెంట్ లోపంలో రావాల్సిన వేతనాలు అయితే కోల్పోతున్నారని చెప్పేసి ఉ ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు ఏడాదిన్నర నుంచి కూడా ఉద్యోగులు వినమించుకుంటున్న ప్రభుత్వం ఈ సమస్యను అయితే పరిష్కరించడం లేదు అంటే లెవెన్త్ పిఆర్సీ పే స్కేల్ను ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే అడాప్ట్ చేయలేదండి అయితే దీని స్థానంలో మనకి కరస్పాండింగ్ స్కేల్స్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎప్పుడైతే పన్నెండో పిఆర్సి ప్రకటించారో లాస్ట్ పిఆర్సీ పే స్కేల్స్ని బట్టి ట్వెల్త్ పిఆర్సి పే స్కేల్ అయితే ఉండాలి లెవెంత్ పిఆర్సి పే స్కేల్ని అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి మనకి ప్రజెంట్ అమలవుతున్న కరస్పాండింగ్ స్కేల్స్తోనే ట్వెల్త్ పిఆర్సీకి వెళ్తారా అనే అనుమానాలు కూడా లేవనెత్తుతున్నారు అయితే కొత్తగా ఉద్యోగులకు ఏదో మేలు చేస్తున్నట్టు పన్నెండో పిఆర్సీ ప్రకటించింది పోస్టుల వారి స్కేళ్ళని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడంతో ఇక పిఆర్సీ పనేముంటుందని విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం కేవలం మొక్కుబడి కోసమా తలా తొక్క లేకుండా కొత్త పిఆర్సీ ఏర్పాటు చేసిందని అయితే మండిపో మండిపడుతున్నారు ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారం పేరుతో ప్రభుత్వం అప్పుడప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం వారి సమస్యలు పరిష్కరించకపోవడం రొటీన్గా మారింది సమావేశాలకు వెళ్ళి రావడం ఉద్యోగ సంఘాల నాయకులు కూడా సరదాగా మారింది ఉద్యోగులను అయితే ముఖ్యంగా నాలుగైదు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించినా వాటిని ప్రస్తావించడం లేదని నాయకులు కూడా అడగడం లేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు ఉద్యోగులకు సంబంధించి మూడు వందల యాభై ఎనిమిది డిమాండ్లు నెరవేర్చామని ప్రభుత్వం చెప్పుకుంటుందని అయితే సిపిఎస్ రద్దు పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు చెల్లింపులు మెరుగైన హెల్త్ కార్డులు వంటి ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు సో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో చేస్తున్నట్టుగా చిన్న చితక డిమాండ్లను నెరవేరుస్తున్నట్లు ప్రభుత్వం జీవోలు మెమోలిస్తుందని పన్నెండో పిఆర్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో కూడా అలాంటిదేనని విమర్శలు వస్తున్నాయి గురువారం సిఎస్తో జరిగిన భేటీలోనూ పిఆర్సీ పిఆర్సీస్కెళ్ల అంశం ప్రస్తావనకు రాగా ప్రభుత్వం దాటవేసిందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు ఈ విధంగా ట్వెల్త్ పిఆర్సీపీఎస్కెల్కి సంబంధించి సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందండి అయితే ఈ స్కేల్స్ ఈ విధంగా రూపకల్పన చేస్తారనే దాని మీద ప్రభుత్వం నుంచి సమాధానం అయితే రావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నేష